ఎవరికి పడితే వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చెప్పేస్తే జీవితాలు ఎలా నాశనమవుతాయో తెలిపే ఓ దారుణ ఉదంతం హైదరాబాద్లో చోటు చేసుకుంది కామాంధుల చేతిలో చిక్కి ఓ ఇద్దరి బాలికల జీవితాలు నాశనమైపోయాయి తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని పోలీసులు మీడియాకు వివరించారు సమాచార మార్పిడికి వేదికలైన ఫేస్బుక్ ఇన్స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించి కొందరు దుర్మార్గులు బాలికల్ని ఈజీగా ట్రాప్ చేసేస్తున్నారు ఎవరికి పడితే వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లకు ఓకే చెప్పేస్తూ వాయిస్ చాటింగ్లు వీడియో చాటింగ్ చేస్తూ బాలికలు బలైపోతున్నారు తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ఇద్దరు బాలికలు ఓ ఇద్దరు వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అందుకున్నారు వారెవరు ఎక్కడి వారు అన్న విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ బాలికలు వారి రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేసేశారు అక్కడి నుంచి అసలు మొదలైంది టింగ్ తో మొదలైన వారి ఫ్రెండ్షిప్ వ్యవహారం క్రమంగా వాయిస్ చాటింగ్ అయింది అటు తర్వాత వీడియో చాటింగ్ గా మారింది వారు చేసిన వీడియో చాటింగ్ లను ఆ వ్యక్తులు ఇద్దరు చక్కగా రికార్డ్ చేశారు అటు తర్వాత ఆ వీడియోలను న్యూడ్ వీడియోలుగా మాఫింగ్ చేసేశారు ఆ వీడియోలను ఆ బాలికలకు పంపారు తాము చెప్పినట్లు చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు పోలీసులకు చెప్పినా కుటుంబ సభ్యులకు తెలిపినా పరువు పోతుందేమోనన్న భయంతో వారు చెప్పిన చోటిగా బాలికలు చేరుకున్నారు తమ కోరిక తీరిస్తే ఆ వీడియోలను డిలీట్ చేసేస్తామని చెప్పడంతో విధి లేక అందుకు ఓకే చెప్పారు అయితే వారికి లొంగినా ఆ వీడియోలను డిలీట్ చేయకుండా తాము చేసిన అత్యాచార వీడియోలను కూడా రికార్డ్ చేసి వారిని మరింత డీప్గా ఈ రొంపులోకి దింపేశారు ఆ తర్వాత బాధితుల్లో ఒక బాలిక స్కూల్లో పరీక్షలకు కూడా హాజరు కాకపోవడం తీవ్రమైన ఆందోళన పడుతూ ఇంట్లోనే ఉండటం గమనించిన ఆమె తల్లి ఆ బాలికను నిలదీయడంతో అసలు విషయం చెప్పి ఆ పాప గొల్లు దీంతో క్షణం ఆలస్యం చేయకుండా ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది వారు వెంటనే రంగంలోకి దిగారు అత్యాచారానికి పాల్పడిన కిరాతకులను ఈజీగా పట్టేశారు సోషల్ మీడియా పరిచయాలతో యువత ఎంత జాగ్రత్తగా ఉండాలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శాంటిలియా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వంటి వాటిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సిపి సూచించారు పిల్లలకు మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వాలన్నారు వంటరితనం అనుభవిస్తున్న పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వైపు ఆకర్షితుల అవుతూ ఇలాంటి దుర్మార్గులకు చిక్కి బలైపోతున్నారని ఆయన అన్నారు अगर तुम्हारा भाई सीपी है तुम्हारा भाई डीसीपी जोन e है तुम्हारा भाई एसपी टीएस नाब है तो किसी का हिम्मत है कि तुम्हारे भाई साहब ब्लैकमेल कर सकता है नहीं कर सकता यू ट्रीट अस लाइक योर ब्रदर अपने भाई जैसा माने अपने भाई जैसे जिसका भाई सीपी है जिसका भाई डीसीपी है जिसका भाई एसपी टी एस नैब है जिसका भाई इंस्पेक्टर टी एस नैब है उसको किसी से डरने की जरूरत नहीं है डोंट बी अफ्रेड ऑफ एनी ब्लैक मेलर जस्ट अ मैब गिव हिम अ किक वी विल टेक केयर సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని ఆయన సూచించారు వాట్సాప్లో ఇన్స్టాలో అమ్మాయిలు ప్రొఫైల్గా ఫోటోలు ఉంచవద్దంటూ సలహా ఇచ్చారు ప్రొఫైల్ ను లాక్ చేయాలని స్నేహితులు గుర్తు తెలియని వ్యక్తులతో వీడియో చాటింగ్ చేయవద్దని అన్నారు సామాజిక మాధ్యమాల వల్ల ఎలాంటి సమస్య తలెత్తినా పోలీసుల దృష్టికి వెంటనే తేగలిగితే ఆ మోసగాలను పట్టుకుంటామని ఆయన అన్నారు యువతకు హైదరాబాద్ పోలీస్ అండగా అందగా ఉంటుందనియా భరోసా ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ ట్రిపుల్ జీరో వన్ వాట్సాప్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు